నక్షత్రాలు ఎందుకు రాలి పడతాయి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆల్ టాపిక్స్. హఠాత్తుగా ఆకాశంలో సన్నని వెలుగుతీగ పైనుంచి కిందకి వేగంగా దిగి మధ్యలోనే చటుక్కున అరుపునట్లు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని చూసే అందరూ నక్షత్రం రాలింది, నక్షత్రం రాలింది అంటారు. కానీ అవి నక్షత్రాలు కావు, వాటిని శాస్త్ర పరిభాషలో ఉల్కలు అంటారు. అవి బహు అల్పమైన రాళ్ళు, లోహపు నలుసులు. అవి అంతరిక్షంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమికి సమీపంలో ఈ నలుసులు కనుక ఉంటే అవి భూమి చేత ఆకర్షింపబడి భూ వాతావరణంలోనికి ప్రవేశిస్తాయి. ప్రవేశించినప్పుడు వీటి వేగం సెకండ్కి 7 మైళ్ళ నుంచి 44 మైళ్ళ వరకు ఉండొచ్చు. ఇంతంత వేగంతో ప్రయాణం చేస్తూ భూ వాతావరణంలో చొచ్చుకు రావడం చేత గాలి ఒలుపుడు వల్ల వేడికి తెల్లగా వెలుగుతాయి. భూమి వైపుకి దిగుతున్న కొద్దీ గాలి మరింత దట్టమవుతూ ఉండడం చేత ఒరుపుడు పెరిగి ఆ నలుసులు చాలా భాగం మార్గ మధ్యలోనే ఆవిరైపోతాయి. ఇదే మనకు కనిపించే వెలుగు రేఖ, అంటే రాలిపడే నక్షత్రం. ఈ ఉల్కలు రాలిపడే సమయంలో ఏదైనా ఇల్లు తగలబడిపోయేంతగా వాటి మీద పడుతుంది అన్నంత కిందికి కనిపిస్తుంది. కానీ అది కేవలం భ్రాంతి. భూమికి 90 నుండి 95 కిలోమీటర్ల ఎత్తులో వెలగడం మొదలుపెట్టి సాధారణంగా 75 నుండి 80 కిలోమీటర్ల ఎత్తులో ఆవిరైపోతాయి. భూ వాతావరణంలో కాలిపోయే ఉల్కలు మొత్తం భూగోళం అంత మీద చూస్తే 24 గంటల కాలంలో 9 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ఇవి సాధారణంగా చెప్పాలంటే నువ్వు గింజ, పెసర గింజల సైజులో ఉంటాయి. వీటి వల్ల మన భూమి బరువు రోజు కొన్ని టన్నులు పెరుగుతుంది. సకృత్తిగా అనేక టన్నుల బరువు ఉన్న ఉల్కలు కూడా పడుతూ ఉంటాయి. ఇంత పెద్ద ఉల్కలు భూ వాతావరణంలో పూర్తిగా ఆవిరైపోవడానికి వ్యవధి లేక అప్పుడప్పుడు సగం సగం కాలిన వంకర టింకర రాళ్ళు వచ్చి నేల మీద పడుతూ ఉంటాయి. ఈ విధంగా నేల మీద పడ్డ రాళ్లను ఉల్కాశిలలు అంటారు. ఒకప్పుడు వీటిని చూసి అవే పిడుగులు అని భ్రమపడేవారు. ఇటువంటి ఉల్కశిలలు చిన్న పెద్ద సైజులలో రోజు వేల సంఖ్యలో భూమి మీద పడుతూ ఉంటాయి అని శాస్త్రజ్ఞులు అంచనా. భూమి మీద 2/3 వంతు సముద్రమే కనుక ఇవి ఎక్కువ భాగం సముద్రంలోనే పడుతూ ఉంటాయి. అయితే ఈ రాళ్ళు ఎక్కడికి వస్తాయి? తోకచుక్కల నుంచి తెగిపోయిన నలుసులే ఉల్కలు అని చాలామంది ఊహిస్తున్నారు. ఇవి విడివిడిగాను, గుంపులు గుంపులుగాను సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండగా ఈ నలుసులకు సమీపంలోకి వచ్చి వాటిని తన వైపుగా ఆకర్షిస్తుంది. క్రీస్తు పూర్వం 467 సంవత్సరంలో ఒక పెద్ద ఉల్క నేల మీద పడిందని రోమన్ చరిత్రకారులు తమ గ్రంథాల్లో రాశారు. 1908 సంవత్సరంలో జూన్ 30వ తేదీన బ్రహ్మాండమైన ఉల్కశిల సైబీరియాలో తూంగూస్కా నదీ సమీపాన అరణ్యంలో పడి 25 మైళ్ళ వ్యాసార్థం గల ప్రదేశంలోని చెట్లను కూరగొట్టింది. అప్పటి కాలంలో అదే అన్నిటికన్నా పెద్ద ఉల్కశిల. కానీ తమాషా ఏమిటంటే అది ఒక్క రాయిలాగా కాక వేల కొద్దీ చిన్న చిన్న ముక్కలుగా పగిలి చెల్లా చెదురుగా పడ్డాయి. అందువలన మరో గ్రహం నుంచి వచ్చిన రోదసీ నౌక ప్రమాదవశాత్తు కూలిపోయి ఉండొచ్చని సైన్స్ ఫిక్షన్ రచయితలు కొందరు ఊహించారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్, నక్షత్రాలు ఎందుకు రాలి పడతాయో తెలిసిందిగా. ఈ టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.